Okay, sir. First of all, respected dignitaries on the dais and the Janasainiks who are come to this meeting. So first of all, very welcome to you all. Thank you, sir. First, పెసర్లంక గురించి చెప్పాలి అని అంటే, సో మాకు అక్కడ జరిగిన అన్యాయం మీద మా ప్రెసిడెంట్ మా అక్క మా మామయ్య చేసిన పోరాటం ఒక రాత్రి లేకపోతే ఒక పగలు అని లేకుండా 7 డేస్ నామినేషన్ వేసిన దగ్గర నుంచి నాకు తెలిసి అన్నం తిన్న రోజు లేదు సార్ నా కళ్ళ ముందు. సో నేను దగ్గరుండి చూశాను. సో ఆ గెలుపు కాంక్ష ఎలా ఉందనేది, సో వాళ్ళు ఆ 7 రోజులు పనిచేసిన విధానం, సో నేను ఇక్కడ మీకు వివరించాలనుకుంటున్నాను. సో లాస్ట్ టైం మా ఊరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనోహర్ గారు విజిట్ చేశారు. సో ఎంత దారుణంగా పంటలు దెబ్బతిన్నాయనేది సో ఆయన ప్రత్యక్షంగా చూశారు. అలాంటి పంట నష్టం పొందాల్సిన రైతులు కాకుండా వైసీపీలో ఎవరైతే పనిచేశారో వాళ్ళ కార్యకర్తలు అనుకున్నారో, ఒక్కొక్క కార్యకర్తకి 10 ఎకరాల పొలం, 20 ఎకరాల పొలం. మా విలేజ్లో ఉన్న ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడికి 137 ఎకరాలు రాసుకున్నారు పంట నష్టం కింద. అది కూడా సాదాసీదాగా మిను అనో లేకపోతే ఇంకోటనో రాసుకోలేదు, అన్ని అరటి పంటలు తమలపోక తోటలు. అంటే ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం. యాక్చువల్గా రైతు పొందాల్సింది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే పొందాలి అనే దురుద్దేశంతో మొత్తం వాళ్ళ పేరు మీదే. మా ఊర్లో 700 ఎకరాలు ఉన్న పొలాన్ని 10 మంది వైఎస్ఆర్సీపీ నాయకులే నష్టపరిహారం పొందారు అని తెలిసిన తర్వాత మా మామయ్య గారు చాలా ఇబ్బంది పడ్డారు. అసలు రైతు పొందాల్సిన నష్టపరిహారాన్ని వీళ్ళు తినేయడం వేసేయండి అనేసి ఒక కలెక్టర్ ఆఫీసుకు కానీ ఒక ఏఓ ఆఫీసుకు కానీ ఒక్కొక్క రోజు 10 సార్లు కూడా, మేము భోజనం చేసామయ్యా కాసేపు ఆగిరండి అని బయటికి నెట్టేసిన రోజులు ఉన్నాయి మమ్మల్ని. సో ఆ లిస్టు తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుని కలిసి ఇదే ఇలా అన్యాయం జరిగింది, సో ఇలా న్యాయం చేద్దాం మనం అని ప్రతి ఒక్కరిని పలకరించి పరామర్శించి ఇంచుమించు ఆ నష్టపరిహారాన్ని వాళ్ళ చేతిలో కొంతమందికి ఇప్పించగలిగారు కూడా రైతులు అధికారుల దగ్గరికి వెళ్ళి. సో దీనికి మేము ప్రత్యేకంగా వెలుగుల పాములు మామయ్య ఒకసారి నిలబడండి మామయ్య. సో ఆయన మా విలేజ్లో వైసీపీ అని అంటే వైసీపీ అంటే పాములు, పాములు అంటే వైసీపీ, జగన్ అంటే పాములు, పాములు అంటే జగన్, అలాంటి వ్యక్తి కూడా ఇలాంటి అన్యాయం నా ఊర్లో జరగడానికి వీల్లేదు అని అహర్నిశలు పగలు రాత్రి లేకుండా నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా ప్రతి క్షణం సో మమ్మల్ని వెన్నంటి నడిపించారు. ఎందుకంటే మాకు ప్రతిసారి పొలిటికల్ అడ్వైస్ కోసం మనోహర్ గారిని కన్సల్ట్ కాలేం, కానీ అలాంటి విషయాల్లో ఆయన కొంచెం పొలిటికల్గా ఫస్ట్ నుంచి ఉండి మమ్మల్ని విన్నంటూ ఉండి ప్రతి క్షణం కూడా మమ్మల్ని గెలుపు వైపు ఎలా నడవాలి, సో గెలుపు కోసం ఎలా పనిచేయాలనేది మాకు దగ్గరుండి నేర్పించారు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Hi guys, good evening. So I have received these amazing sweets from Andhra Foods. So Andhra Foods vallu naku proper authentic Andhra sweets pampicharu. So Kaja, my favorite, all time favorite, and yummy palakovas. So moodu pedda shape lo unnavi and idi chinnavi palakovalu and putrekulu. చాలా చాలా బాగున్నాయి, నేను ఇందాక ఒకటి టేస్ట్ చేశాను, సూపర్ యమ్మీ ఉన్నాయి. సో మీకు కూడా ఇలా ప్రాపర్ ఆంధ్ర ఆథెంటిక్ స్వీట్స్ కానీ హాట్స్ కానీ లేదంటే ఏమైనా పికిల్స్ కానీ కావాలి అంటే